మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవడం, పరిశీలన చేయడం, ప్రయోగాలు చేయడం, సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారాన్ని క్రమబద్ధంగా అమర్చుకోవడం, గతంలో ఉన్న సమాచారంతో సరిపోల్చుకోవడం, పరికల్పన చేయడం, సత్యాన్ని నిర్ధారించుకోవడం, ఇవన్నీ శాస్త్రీయ వైఖరిలో, శాస్త్రీయ పరిశోధనలో కీలకమైన అంశాలు. నేడు మనం ఉపయోగిస్తున్న విస్తృతమైన వస్తు సముదాయాన్ని, రకరకాల ఆహార ధాన్యాలు, దుంపలు, దినుసులు, పండ్లు, కూరగాయలు, ఇవన్నీ మనకు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయి. మానవ జీవితాన్ని ఏకంగా చేస్తున్న అనేక విజ్ఞాయదాయకమైన ఆవిష్కరణలు నేడు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాల మానవ పురోగమన చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడు ఆహార అన్వేషణలో భాగంగా అనేక రకాలైన ఆహార ధాన్యాలను, పండ్లను, దుంపలను ఎంపిక చేశాడు. ఈ ఎంపిక అనేది కొన్ని వేల సంవత్సరాల కాలంలో జరిగింది. ఈ ఎంపిక కారణంగానే వ్యవసాయ రంగం రూపుదిద్దుకున్నది. ఇతర జీవులను, మానవులను వేరు చేసేది మానవుడు తన అవసరాల కోసం, స్వీయ రక్షణ కోసం పనిముట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆది మానవులు వస్తువుల తయారీకి ముందు రాతిని ఉపయోగించారు. ఈ కాలాన్ని మనం రాతి యుగం అన్నాం. ఈ వస్తువులు తయారు చేయడం నేర్చుకోవడం అనేది మానవ యొక్క మనుగడలో అత్యంత కీలకమైన అంశం. ఆహార సేకరణ కోసం, స్వీయ రక్షణ కోసం ఈ పనిముట్లను ఉపయోగించారు. నిప్పును కనుక్కోవడం, నిప్పును స్వాధీనపరుచుకోవడం, రకరకాల పనిముట్ల తయారీకి నిప్పును ఉపయోగించడం అనేది మానవ పురోగమన దశలో, మానవుడి యొక్క పరిశీలన అన్వేషణ దశలో అత్యంత కీలకమైన అంశం. నేడు ఈనాటి ఆధునిక పారిశ్రామిక యుగంలో మనం సాధించిన పారిశ్రామిక ప్రగతికి మూలాలు ఆది మానవుడు ఉపయోగించిన కొలిమిలో, నెగడులో దాగి ఉన్నాయి. నేడు ఉపయోగిస్తున్న అనేక వస్తువులు మానవుడు నిప్పును ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాతే రాళ్ల నుండి లోహాలను, అంటే ఖనిజాల నుండి లోహాలను వేరు చేయడం తెలుసుకున్నాడు. లోహాలతో మరింత మన్నిక గల పదునైన ఆయుధాలు, మన్నిక గల పనిముట్లను మానవులు రూపొందించారు. ఆ విధంగా మానవ పురోగమన చరిత్రలో నిప్పును కనుక్కోవడం, ఉపయోగించి ఖనిజాల నుండి లోహాలను వేరు చేయడం, పనిముట్లను తయారు చేయడం అనేది మానవ పురోగమన చరిత్రలో ఒక గణనీయమైన దశ. శ్రమ మానవుణ్ణి మరింత ఆలోచనాపరుడుగా, నూతన విషయాలు తెలుసుకునే విధంగా చేసింది. మానవుల మనుగడ కోసం సాగిన నిరంతర పోరాట ఫలితంగానే అపారమైన విజ్ఞాన శాస్త్రము పోగుపడింది. విషయ పరిజ్ఞానం పెరిగే కొంది దానిని తర్వాతి తరాలకు అందించేందుకు, దాన్ని భద్రపరిచేందుకు లిపి అందుబాటులోకి వచ్చింది. తాము తెలుసుకున్న విషయాలని ముందు బొమ్మల రూపంలో చిత్రించాడు. ఈ బొమ్మల లిపి నుండి అక్షరాలు పరిణామం చెందాయి. ఒక తరం తమ అనుభవాల ద్వారా, పరిశీలనల ద్వారా, ప్రయోగాల ద్వారా తెలుసుకున్న విషయాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు, సంచిత జ్ఞానం పోగుపడేందుకు లిపి ఎంతగానో దోహదపడింది. ఈ విధంగా మానవ విజ్ఞాన శాస్త్ర పురోగమనం అనేది చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగింది. ఈ విజ్ఞాన శాస్త్ర పురోగమనంలో నిప్పును ఆవిష్కరించడం, నిప్పు వాడకం తెలుసుకోవడం, చక్రాన్ని ఆవిష్కరించడం, వ్యవసాయాన్ని ఆరంభించడం, ఇవన్నీ మానవ పురోగమన దశలో గొప్ప పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా శాస్త్రీయ వైఖరి ద్వారా, కార్యాకరణ సంబంధాన్ని తెలుసుకోవడం ద్వారా, తన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను సునిశ్చితంగా పరిశీలించడం ద్వారా ఇవన్నీ అందుబాటులో, ఇవన్నీ జరిగాయి. విజ్ఞాన శాస్త్రం అనేది కొన్ని వేల సంవత్సరాల మానవ పురోగమన చరిత్ర. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేది కొన్ని వేల సంవత్సరాల మానవ పురోగమన చరిత్ర. మానవుడు రూపొందించిన అదృశ్య హస్తాలు ప్రస్తుతం ఇతర గ్రహాంతరాలలో, ఇతర గ్రహాల మీద ఉన్న వస్తువులను కదిలిస్తున్నాయి. నేడు విస్తృతమైన వస్తు సముదాయము మనకు అందుబాటులోకి వచ్చింది. ఉంటున్న అనేక సమస్యలకు ఈ శాస్త్రీయ వైఖరి ద్వారానే మనం పరిష్కారాలు పొందగలం. కాబట్టి మానవ పురోగమనంలో కొత్త విషయాలు తెలుసుకోవడం, శాస్త్రీయంగా ఆలోచించడం, కార్యాకరణ సంబంధాలు అర్థం చేసుకోవడం, నవకల్పనలు చేయడం, ఉన్న సమస్యలకు నూతన పద్ధతిలో పరిష్కారాలను ఆలోచించడం, ఇవన్నీ శాస్త్రీయ వైఖరి. కాబట్టి శాస్త్రీయ వైఖరి కలిగి ఉండడం అనేది చాలా కీలకమైన అంశం.
మనం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ మహత్తరమైన ఆవిష్కరణకు వారికి నోబెల్ బహుమతి వరించింది.